ఈ ముసలి నక్క ఈ గుంట నక్క ఈ చంద్రబాబు మళ్ళీ నిరారదీక్షలు అని చెప్పి అమిత్ షా దగ్గరికి వెళ్తాడు సిగ్గుచారం లేదు నీ మోహానికి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఇక్కడ తిరుపతి కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ లోఫర్లను పెట్టి అమిత్ షా మీద కారు మీద రాళ్లతో దాడి చేయించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు వీడు పెద్ద వెదవని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా మోడీ గారికి తెలియదా మోడీ గారిని ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నాడు మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి అరిష్టం అని చెప్పి నల్ల బట్టలు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి మరి ఆ రోజు దీక్షలు చేసి ఈ రోజు ఢిల్లీ వెళ్లి మోడీ గారిని అమిత్ షాని కలిసాలి కాళ్లు పట్టుకుని జుట్టు అందలేదు కాబట్టి వెళ్లి కంప్లైంట్ చేసి వస్తాడంట మా మీద 36 గంటలు ఈ శిథిలమైపోయినటువంటి ఈ సమాధి లాంటి సమాధుల మీద కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి దీక్ష చేస్తాడంట దొంగ దీక్ష ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా ఇటువంటి పట్టాభిగాడు లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని కానీ ఒక్క ఇంచు కూడా తగ్గించలేడని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బాషడికే అరే బాషడికే అని పట్టాభిగాడితో ముఖ్యమంత్రిని మాట్లాడిస్తాడు అదేమంటే మీ మంత్రులు మాట్లాడారని చెప్పి రాత్రి చూస్తున్నాడు శీరంగ నీతులు ఈ చంద్రబాబు గారు అన్నం తిన్నాడు గడ్డి తిన్నాడు కూడా తెలియదు ఈ ముసలి నక్క ఈ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ఈడి పార్టీ ఆఫీసులోనే నడుపుతాడు ఈడి పార్టీ ఆఫీసులోనే పనికిరానటువంటి యదవులను 10 మందిని పెట్టించుకునే జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వీడి తాబేదారులతో అమ్మ పెళ్ళాలు తిట్టించటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించటం మమ్మల్ని తిట్టించటం వీడికి ఇది ఒక ఆనవాయితీ మేము చంద్రబాబులాగా దొంగతనంగా దొంగలు పెట్టి తిట్టించుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు కాబట్టే మీడియా ముందుకు వచ్చి ఇటువంటి చంద్రబాబు గారి లాంటి లోఫర్ గాళ్ళనే వాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి గతంలో ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటల్నే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ ఈడు అవినీతి చక్రవర్తి అని చెప్పి ఈడు ఔరంగజేబు అని చెప్పి ఈడు వెన్నుపోటు దారుడు అని చెప్పి వీడంతా నీచుడు నికృష్టుడు లేడని చెప్పి వీడు పెద్ద 420 గాడని చెప్పి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటల్ని మళ్లీ మళ్లీ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను చంద్రబాబుని నేనేం పర్సనల్ గా తిట్టను ఎన్టీ రామారావు ఏ మాటలు అయితే చెప్పాడో ఈ లుచ్చాగడి గురించి అయ్యే మాటలు నేను మళ్లీ మళ్లీ చూడటం జరుగుతుంది కానీ చంద్రబాబులాగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టించడం చంద్రబాబు గారిలాగా పార్టీలో పొద్దున ఏబిఎంలో చూసా ఎవరో పడమట విజయవాడ సంబంధించిన అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని అమరాభూతులు తీరుతుంది అదే పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో నన్ను కానివ్వండి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానివ్వండి అనేక మందిని వీడి దగ్గర ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షలకు జీతాలు పెట్టుకున్నటువంటి వెదవులను పెట్టి మమ్మల్ని అందరిని తిట్టిస్తాడు నేను వాళ్ళందరి గురించి కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు బతకడానికి ఏదో ఒకటి సహాయం కావాలి కాబట్టి వీడి దగ్గర జీతానికి పనిచేస్తున్నారు రాసిచ్చినప్పుడు తిట్టక తప్పదు వాళ్ళు తిడతారు నేను వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడదలుచుకోవాలా పట్టాభిగాడు కూడా ఆడు కూడా పెయిడు డబ్బులకి ఆడికి బాగా తిండి కావాలి ఆడి అవతారం చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి ఆడిచ్చేటువంటి సొమ్ము లెంగిల మెతుకలకు ఆశపడి కుక్కలాగా మా మొరిగితే మొరగొచ్చు దాని గురించి నేనేమంటా ఎవడు తిట్టినా కూడా మమ్మల్ని కానీ మా ముఖ్యమంత్రిని కానీ దీనికి మూల కారణం ఆద్యుడు ఈ 420 గడి చంద్రబాబు గడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నా గురించో ముఖ్యమంత్రి గారి గురించో పేరు నాని గారి గురించో వంశీ గారి గురించో మాట్లాడితే నేను ఎవరిని తిట్టను ఈ 420 గడినే ఈ చంద్రబాబు గారినే వీడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాదు సిగ్గు చేరం లేదు మోడీ మీద అమిత్ షా మీద రాళ్లేంచి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి నల్ల బట్టలు వేసుకుని సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీ సంకనాకి మోడీని దించేయాలని చెప్పి తిరిగినటువంటి ఈ వెదవ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అంటే వెళ్తాడండి వీడికి సిగ్గుచారం లేదా అన్నం తింటలేదా గడ్డి తింటున్నాడా ఉచ్చం నీచం లేనటువంటి వెదవ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు ఇటువంటి
సన్నాసులు ఇటువంటి వెదవలు ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం ఇటువంటి దాడులు తప్ప జగన్ మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఇచ్చినటువంటి మాటనే పోషించుకుంటూ ప్రజల కోసం పని చేస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి గనుక ఎక్కువ తక్కువ మాట్లాడతే ఈ పట్టాయిపు గారు మాట్లాడతాడు ఇంటికి వెళ్ళడు వీడు పందిలాగా మొరుగుతాడు ఇంటికి వెళ్ళడు ఇంటికాడ చిన్న పిల్లల్ని ఆడాలనే పెడతాడు పెట్టి నేను వెళ్ళినప్పుడు నేను వచ్చి నేను లేనప్పుడు వచ్చి దాడి చేశారంటారు నువ్వు పోటుగాడు రా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రా 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 నరిచి ఒక పందిలాగా మరి ఇంటికాడ కూర్చోవాల్సి నువ్వు వెళ్ళి వస్తే ఉండరు అదే తాడేపల్లి ఆఫీసులో కూర్చొని చిటికలేచాడు రా తాడేపల్లి ఆఫీసు రా జగన్మోహన్ రెడ్డి బయటికి రా జగన్మోహన్ రెడ్డి రావాలరా నీ కోసం చంద్రబాబు గారి కోసం చిటికి లేటం కాదు మగాళ్ళలాగా ఉండాల్సింది ఆఫీసులో వీడేమో చంద్రబాబు పోలీసులను తిడతాడు డీజీపీని తిడతాడు పోలీసులను తిడతాడు వీడు బ్లాక్ హెడ్ పది మంది పోలీసుల రక్షణలో బతుకుతాడు కుక్క బతుకు మళ్ళీ ఆళ్ళనే తిడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వెదవల్నే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి వీడి పేడ ఈ ఎన్నికల్లో అయినా సరే విరగడ చేయాలి చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలిసినట్టుంది ఎందుకంటే 22 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు తెలుగుదేశం ఇందాక చెబుతున్నాడు ఈ సన్నాసి 22 సంవత్సరాల అధికారంలో ఉందంట 20 సంవత్సరాలు దాదాపు ప్రతిపక్ష నాయకుడు చేశాడంట 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంట వీడికి 40 ఏళ్ళు అనుభవం ఉందంట వీడు బంధువు పిలిపితే ఒక బడ్డీ కొట్టు కూడా మిగిలే ఈ రాష్ట్రంలో ఒక బడ్డీ కొట్టు వీడికి లక్షల మంది కార్యకర్తలంట వీళ్ళందరూ కలిసి ఒక బడ్డీ కొట్టు కూడా ముంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ చంద్రబాబు గారి ఈ వెదవ ఉన్నాడు అంటే అతని స్థాయి అతనికి ఇవ్వాలన్నా అర్థమైందా మొన్న పోతాని కృష్ణమురళి గారు ఏదో ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు మాట్లాడితే ఇంటి మీద దాడి చేశారు అప్పుడేం మాట్లాడలా అప్పుడు ప్రజాస్వామ్యం కూనియవ్వాల ఈ సన్నాసి చంద్రబాబు గారికి ఇప్పుడు వీడి పార్టీ హౌస్లో రెండు కుర్చీలు బల్లలు పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి చేస్తే ఖండించడు పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన అభిమానులు పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్లో పడుకున్నాడు అజ్ఞాతవాసి ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీసులో రెండు కుర్చీలు బల్లలు పగిలినాయంట వచ్చేశాడు ఇది అరాచకం అన్యాయం ఢిల్లీ హోంశాఖ నేను తెలియజేస్తున్నా ఏం పోసానికి కస్టమర్లు వాళ్ళ ఇంటికాడ రాళ్ళేసి కొట్టినప్పుడు నిర్మల అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి అప్పుడు భయం వేసిందా నీకు నేను లోపలేస్తారని కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడివిడిగా చూసేటువంటి పరిస్థితి లేదు ఇద్దరూ కలిసే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా రక్తి గట్టిస్తున్నారు ఇటువంటి పవన్ కళ్యాణ్లో చంద్రబాబులో 1000 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక్క నిమిషం కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని ఎవరిని కూడా సుఖసుఖంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చినటువంటి నాయకుడు మాకు ఆయన మాకేం ఆదేశాలు ఇవ్వసం లేదు ఆయన వద్దన్న కూడా మీ తాట తీసి ఆయనకు చెప్పులు కుట్టిస్తాం చంద్రబాబు గారిది మీది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి.